నిజం గెలవాలి అనే కార్యక్రమం ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నటువంటి నారా భువనేశ్వరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంటే అవునడే సమాధానం ఇస్తున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు. ఇందులో భాగంగానే 144 సెక్షన్ ని కూడా తెరమీదకి తీసుకొచ్చారు అంటూ కూడా ఎంతో మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ న్యాయవాది, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బత్తుల రామకోటయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామకోటయ్య గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. రామకోటయ్య గారు, నిజం గెలవాలి అనే కార్యక్రమం ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు నారా భువనేశ్వర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు, నిలువరించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా కొన్ని కొత్త అంశాలను తెరమీదకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే ఈ 144 సెక్షన్ ని తెరమీదకి తీసుకొచ్చింది అంటూ కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో ఒక న్యాయవాదిగా, ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు ఈ అంశాన్ని ఎలా విశ్లేషిస్తారు అంటే ఏం చెప్తారు సార్? ఈరోజు మనం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ కూడా చూస్తే ఇప్పుడు జరిగేది ఒకటి మహాభారత యుద్ధం అన్నారు, కురుక్షేత్ర యుద్ధం అంటున్నారు. ఆయన కురుక్షేత్రం దేని మధ్య జరిగింది? ఒక నీతికి, ఒక అన్యాయానికి, న్యాయానికి మధ్య, ధర్మానికి అధర్మానికి మధ్య. ఈరోజు ఆయన ఏదైతే కురుక్షేత్రం అని నాటి మహాభారతాన్ని గుర్తు చేశారో, ఈరోజు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కురుక్షేత్రం దేనికి మధ్య? ఒక నీతికి, అవినీతికి మధ్య. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరు నీతివంతులు, ఎవరు అవినీతివంతులు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద 42,000 కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చాయి. వారి మీద ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ మీరు 42,000 కోట్లు తిన్నారు, 38,000 కేసులు, 16 నెలలు జైలు జీవితాన్ని గడిపారని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాయాలు ఆయన మీద ఎత్తిచూపడం జరిగింది. దాంట్లో భాగంగా కౌంటర్ అటాక్ అనేది గవర్నమెంట్ మొదలుపెట్టింది. మేమే కాదు, మీరు కూడా మీ పరిపాలన క్రమంలో కూడా 2014 నుంచి 2019 మధ్య జరిగినటువంటి పరిపాలనలో అనేకమైన అవినీతి చేశారు. అది స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, అదేవిధంగా ఫైబర్ నెట్ కావచ్చు, అసైన్మెంట్ భూమ్స్ కావచ్చు, ఇవన్నిటిలో కూడా అవినీతి మీరు చేశారు అనే ఆరోపణలతో చంద్రబాబు నాయుడు గారి మీద ముందు స్కిల్ డెవలప్మెంట్ కేసులు పెట్టారు. ఆయన 40 రోజుల నుంచి రిమాండ్ లో ఉన్నారు. ఇప్పుడు ఇదంతా కూడా న్యాయవాదులు ద్వారా న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం జరుగుతుంది. ఆయన 40 రోజులు బయటికి తెస్తారా, లేదంటే ఇంకో 10 రోజులు తెస్తారా, లేదా 3 నెలలు తెస్తారా అనేది అది కోర్టు డిపెండ్ అప్ ఆన్ ద కోర్టు ఆర్డర్స్ అండ్ జడ్జిమెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. న్యాయవాదుల యొక్క వాగ్దాటి వాదం మీద ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంది. కానీ రేపు 5-6 నెలల్లో మనకి కొత్త సంవత్సరంలో మార్చి ఏప్రిల్లో ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. మనకి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి ప్రజా తీర్పే అంతిమ తీర్పు. ప్రజాస్వామ్యంలో మనం ఈ వ్యవస్థలో అంతిమ న్యాయ నిర్ణేతలు ఎవరండి? ప్రజలు. అంటే ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అది ఒక సామాన్యుడి ముఖ్యమంత్రి చేయగలదు, ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీని అధికారంలో తేగలరు. ఆ అధికారంలోకి వచ్చినాక వాళ్ళు చట్టబద్ధమైనటువంటి పరిపాలన చట్టాలను చేసే పరిస్థితి వస్తుంది. అందుకని ఆమె ఈరోజు ఆ పేరు మీద ప్రజల్లోకి, ప్రజాక్షేత్రంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు, ఆయన నీతివంతుడు, ఆయన మీదనే ఈరోజు అవినీతి మరకలు అంటించారు, ఇది స్కిల్ డెవలప్మెంట్ స్కీమే, స్కామ్ కాదు, ఇవన్నీ ఆరోపణలు కూడా నిజం లేదు అని ప్రజలను చైతన్యవంతులు చేసి రేపు రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని విజయ పదంలో నడిపించడం కోసం ఆమె ఈరోజు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అనేది ఒక పక్షంగా జరుగుతున్నటువంటి వాదన. రెండో పక్షం ఏంటి, ఆమె ప్రజల్లోకి వచ్చినప్పుడు గతంలో మనం చూసాం విజయమ్మ గారు కానీ, షర్మిల గారు కానీ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వారు కూడా ప్రజల్లోకి వచ్చి అప్పుడు జరిగిన ఉమ్మడి రాష్ట్రంలో 18 అసెంబ్లీ స్థానాలు జరిగితే అవుట 18కి గాను దగ్గర 17 గెలిచారు. ఒక్క తెలంగాణలో తప్పితే మిగతా అన్ని కూడా గెలిచారు. అట్లానే వీళ్ళు కూడా ఇప్పుడు బ్రాహ్మణి కానీ భువనేశ్వరి గారు కానీ ప్రజల్లోకి వస్తే సానుభూతి మళ్ళా వచ్చి రేపు రాబోయే ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ వస్తుందేమో. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు మద్దతు ప్రకటించారు, బీజేపీ కూడా ప్రకటించడానికి అనుకూలంగా ఉంది. నిన్న చూస్తే మనం గత వారం చూస్తే లోకేష్, పురంధేశ్వరి గారు, కిషన్ రెడ్డి గారు, అమిత్ షా గారిని కలిశారు. ఈ రాజకీయ పవనాలన్నీ కూడా, మేఘాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పక్షంలో
దీన్ని ఏ విధంగా నివారించాలి అనేటువంటి ముందస్తు ప్రణాళికలో భాగంగా 144 సెక్షన్ ని గవర్నమెంట్ అనేది ముందుకు తెచ్చింది. మనం ఈ 144 సెక్షన్స్ ఏదో భువనేశ్వర్ గారితోనే మొదలగాల, గతంలో బ్రిటిష్ వలస పాలకులు ఆ రోజున్నటువంటి స్వతంత్ర ఉద్యమాన్ని అనుసరడానికి కానీ ఆ రోజున్నటువంటి ప్రజల్ని అణిచివేయడానికి కానీ ఈ సెక్షన్ తెచ్చారు. వలస పాలకులు పోయినా కానీ వాళ్ళ వాసన పోనట్టు ఈ 144 సెక్షన్ అనేది ఐపీసీలో ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ప్రతిపక్షాల మధ్య ఈ యొక్క 144 సెక్షన్ అనేది ఒకరికేమో వరము ఒకరికేమో గుదిపండులాగా తయారవుతా ఉంది. ఈ ఉద్యమాలను అంచడానికి ఏకైక మార్గం ఏంటంటే 144 సెక్షన్. 144 సెక్షన్ ఒకసారి అమల్లోకి వచ్చిందంటే అది 2 నెలలు ఉండొచ్చు, కావాలనుకుంటే మళ్ళీ దాని 4 నెలల వరకు కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. అంటే 144 సెక్షన్స్ ని మన నలుగురు మధ్య ఎప్పుడన్నా ఎక్కువ గుమ్మ కూడకూడదు, సమావేశాలు పెట్టుకోకూడదు, ఎవరు కూడా ఆందోళన చేయకూడదు, ఉద్యమాలు చేయకూడదు అనేటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్లకు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కలెక్టర్ ద్వారా కానీ ఆర్డీఓల ద్వారా కానీ ఆదేశాలు జారీ చేసి ఎక్కడ సమావేశాలు పెట్టకుండా ముందస్తుగానే దాని మీద ఒక ఆంక్షలు విధిస్తూ ఉంటుంది. ఇది ప్రభుత్వం అనేది కావడానికి ముందుగానే ప్రిపేర్ అయినట్టు మనకి నిన్న సదల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, ఆ డీజీపీ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు సమావేశం కూడా ఇది ఒక ఇండికేషన్ లా కనిపిస్తున్నాం. ఓకే, అసలు ఏ అంశం మీద 144 సెక్షన్ పెట్టాలనుకుంటున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే ఏం చెప్తారు రామకోట గారు? గత 40 రోజులు మేము చూస్తుంటే బాబు గారు వెళ్ళిన దగ్గర నుంచి అనేకమైన రీతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అనేక రకాలుగా వారు చేసే నిరసనలు కూడా మీరు చూస్తూ ఉన్నారు, ఒక్కో చాట ఒక్కో రకంగా ఉంటుంది. ఈ ప్రజల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు చేసే నిరసన ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజల్లో కూడా ఇది ఒక మద్దతు తెలిసి ప్రభుత్వం మీద ఇది వ్యతిరేక భావన వస్తుంది కాబట్టి ఏ ఉద్యమమైనా ఏ యాజిటేషన్ అయినా సరే అనసాల, అది భువనేశ్వర్ గారిది కావచ్చు, కింద స్థాయి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడు కొంత కొన్నిసార్ల ఎమ్మెల్యేలు కూడా మాకు అద్దెంకుండి రవి ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారు సైకిల్ యాత్ర చేస్తా ఉన్నారు. సైకిల్ యాత్ర ద్వారా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్తా ఉన్నారు నిరసనని. అట్లా ఈ వివిధ రకాల్లో ఈ విధంగా స్థానిక నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చేస్తారు. అది ఇంత ఇంతంత ఒట్టిడంత అని ప్రజల్లోకి తీవ్ర రూపం దాలుస్తుంది కాబట్టి దాన్ని మొక్కలోని అనసాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ 144 సెక్షన్ని తో ఉక్కు పాదం మోపాల ప్రజా ఉద్యమాల మీదని ఒక కంకణం కట్టుకుంది అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఓకే, రామకోటయ్య గారు ఈ 144 సెక్షన్ ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? 144 సెక్షన్స్ మొదలైనాక జనరల్ గా 2 నెలల దాకా కూడా చట్ట ప్రకారం కొనసాగించవచ్చు. ఆ పరిస్థితులు కంట్రోల్ కాకపోతే దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ 4 మంత్స్ కూడా చేసుకోవచ్చు. ఇది మన చట్టం చూడండి. ఈ నిర్ణయ అధికారం ఏంటంటే మనకు ఉన్నటువంటి జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానివ్వండి తీసుకుంటారు, లేదంటే స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఒక్కసారి అపాయింట్మెంట్ చేసి వారి ద్వారా కూడా ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటారు. మన సుప్రీంకోర్టు కూడా దీని మీద ఒకసారి తీర్పు చెప్పింది, ఇది ప్రైవేటు వ్యక్తుల హక్కుల్ని ప్రాథమిక హక్కుల్ని నిర్బంధించడానికి కాదు, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి మనకు 1981లో సుప్రీంకోర్టు పేజీ నెంబర్ 21, 81 ద్వారా తీర్పు కూడా వచ్చింది. అందుకని ఇది ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్ని కాలరాయకూడదు, దీని మీద డిస్ప్యూట్ ఉంది న్యాయబద్ధంగా, ప్రజా ఉద్యమాలు అణచకూడదు, ప్రజల యొక్క హక్కుల్ని మీరు మీ ప్రభుత్వం చేతుల్లో తీసుకోకూడదు, ఎక్కడైనా సరే ప్రజలకి అనుకోకుండా గొడవలు జరిగి ప్రజల యొక్క లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడే చేయాలి, ఇది ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ చేయాలా, కానీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సనలైజ్ చేసుకోకూడదు అని చెప్పి ప్రైవేట్ రైట్స్ ని ఎప్పుడు కూడా ప్రివెంట్ చేయకూడదు అని చెప్పి గతంలో మనకి సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది దీని మీద. అయినా కానీ ఈరోజు ఈ ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పుల్ని పక్కన పెడుతున్నాయి, సుప్రీంకోర్టు చేసినటువంటి చట్టాలని తొంగలు దొక్కుతున్నాయి. ఈ గెలుపు కోసం వారు ఏదైనా ఎంతవరకైనా బరితెగిస్తున్నారు అనేది మనకు అర్థమవుతూ ఉంది, కానీ అంతిమంగా న్యాయ నిర్ణయతలు ప్రజలే కాబట్టి ప్రజలు రేపు రాబోయే ఎలక్షన్స్ లో జనరల్ ఎలక్షన్ లో బుద్ధి చెబుతారు ఖచ్చితంగా కృష్ణ గారు. ఓకే, రామకోటయ్య గారు ఏ ఏ ప్రాంతాల్లో ఈ 144 సెక్షన్ ని అమల్లోకి తీసుకొచ్చారు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం? తీసుకురావడం అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, ఎక్కడైతే వాళ్ళ ప్రజల్లో ఎక్కువ నిరసన వ్యక్తం అవుతుందో, ఎక్కడైతే ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుందో, ఎక్కడైతే ప్రజా ఉద్యమాలు ఎక్కువగా ఉంటాయో, ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ శుతిమించుతుందో, అక్కడ దాన్ని అనుగుణంగానే వాళ్ళు నిర్ణయం తీసుకొని అక్కడ అమలు చేస్తారు. టోటల్ గా మొత్తం రాష్ట్రం మొత్తం చేయాలని ఏం లేదు, అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ సబ్జెక్టివ్ కండిషన్స్ బట్టి గవర్నమెంట్ విల్ టేక్ ద డెసిషన్ త్రూ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆర్ ఆర్డినెన్స్. ఓకే, రేపు శుక్రవారం రోజు
సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కి సంబంధించినటువంటి తీర్పు రాబోతున్న నేపథ్యంలో ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ కనుక క్వాష్ అయితే చంద్రబాబు నాయుడు బయటకు వస్తారు కాబట్టి ఈ తెలుగుదేశం శ్రేణులన్నీ కూడా సంబరాలు చేసుకునే అవకాశం ఉంది. అలాగే జైలు దగ్గరికి కూడా ఆయన చూడడానికి పెద్ద ఎత్తున వెళ్లే అవకాశం ఉంది కాబట్టి వీటన్నింటినీ నిలువరించేందుకే జగన్మోహన్ రెడ్డి 144 సెక్షన్ ని అమలు చేస్తుంటారు అని భావించవచ్చా అంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా కృష్ణ గారు, రేపు ఆయన గనక అనుకూలంగా తీర్పు వచ్చి జైలు నుంచి రిలీజ్ అయితే తిరణాల లాగా మనం ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ చూసున్నాం, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్తారు. అది లాండ్ ఆర్డర్ కూడా విఘాతం కలిగించింది. అందుకని అంత ప్రజా మద్దతు ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి జనం వారు గనక కనిపిస్తే అది రేపు రాబోయే ఎలక్షన్స్ లో కూడా ఒక గేవుగా కనపడుతుంది. కాబట్టి దాన్ని ముందస్తుగానే నివారణ చేసి రేపు దాన్ని మళ్ళా సిగ్నల్స్ ప్రజల్లో పంపించకుండా ఎక్కడికక్కడ కట్టడి చేయాలని ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. రోడ్డు ఎక్కితేనే వాళ్లే ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు, వాళ్లే బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ ప్రభుత్వం అనేది ప్రాథమిక హక్కుల్ని కాలు రాస్తుంది, ఎక్కడికక్కడ నిర్బంధాలు జరుగుతున్నాయి. రేపు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చి ప్రజలు మొత్తం కూడా ఆయన కోసం స్వాగతం పలకడానికి రోడ్డు మీద ఎక్కితే ఇదే ఒక వాళ్ళకి పాజిటివ్ ఇండికేషన్స్ గా ప్రజల్లో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి బలం బయటపడింది. కాబట్టి దాన్ని బయటపడకుండా కప్పిపుచ్చడానికి కూడా ఒక ఎత్తుగడల భాగంగా కూడా 140 సెక్షన్ ని ఒక ఆయుధంగా చేసుకొని కూడా వాళ్ళు అమలు చేస్తారంటే ఎలాంటి సందేహం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.